దేవుని యొక్క మహోన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. గడిచిన దినాన్న ఒక విషాదకరమైనటువంటి వార్త మనం అందరం కూడా వినవలసి వచ్చింది. ఇరాన్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇబ్రాహీం రైజీ గారు ప్రమాదవశాత్తు జరిగినటువంటి యాక్సిడెంట్లో దుర్మరణం అనేటువంటిది చెందినటువంటి వార్తను మీ అందరికి కూడా తెలియపరచడం అనేది జరిగింది. అయితే గడిచినటువంటి దినం అంటే 1 డే బ్యాక్ అయితే మాత్రం ఆ హెలికాప్టర్ మిస్ అయింది అనే వార్త మాత్రమే ఉంది, కానీ ఇంకా చనిపోతారు లేదంటే చనిపోయారనే నిర్ధారణకి ఎవరు కూడా రాలేదు. అయితే ఖచ్చితంగా హెలికాప్టర్ క్రాష్ అయిందంటే హెలికాప్టర్ ల్యాండ్ అవడం అనేది కష్టమైందంటే ఖచ్చితంగా బ్రతికే అవకాశం ఎంతమాత్రం కూడా ఉండదు అనే కారణాన్ని బట్టి బూడిదైపోయారు అనే మాటను కూడా నేను ఉపయోగించి వీడియో పెట్టడం అయితే కూడా జరిగింది. అయితే ఆ వీడియో ఆయన చనిపోయినటువంటి కారణాన్ని బట్టి సంతోషిస్తూ పెట్టినటువంటి వీడియో అయితే కాదండి. ఆయనకి నాకు సంబంధం అనేది ఏమీ కూడా లేదు, లేకపోతే ఆయనకి నాకు మధ్యన ఏ విధమైన వ్యక్తిగత కక్షలు కానీ మా ఇద్దరి మధ్యన సమస్యలు కానీ లేవు. కేవలం ఒక దేశ ప్రధాని, ఒక దేశ ప్రెసిడెంటు చాలా అర్థాంతరంగా సరైన కారణం లేకుండా దుర్మరణం చెందడం వల్ల ఉన్నటువంటి కారణం ఏంటని చెప్పాను. ఎందుకంటే రీసెంట్గానే ఇస్రాయిల్ని తుడిచిపెట్టేస్తాను, ఇస్రాయిల్ని వరల్డ్ మ్యాప్లో లేకుండానే చేసేస్తాను అన్న వ్యక్తి ఈరోజు భూమి మీద లేకుండానే పోయాడు అనే విషయం చెప్పాను. ఇందులో లేని మాట ఏం కాదు కదా, ఆయన అన్నమాటే కదా నేను కూడా తెలియపరచడం జరిగింది. ఇస్రాయిల్ని తుడిచిపెట్టేస్తాను, ఇస్రాయేల్ మా మీద రిటాలియేషన్ అటాక్ చేసి చాలా పెద్ద తప్పు చేశారు, ఇస్రాయేల్ అనేటువంటి దేశం నామరూపాలు లేకుండా చేసేటువంటి రోజులు అతి సమీపంలో ఉన్నాయని చెప్పి నేను అండం అయితే జరిగింది. ఆత్మరక్షణ లేకుండా చనిపోయాడు. ఆ కుటుంబం కొరకు, అక్కడ ఉన్నటువంటి బంధుమిత్రుల కొరకు, ఆదరణ కొరకు మనం ప్రార్థించవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఆ విషయాన్ని నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియపరుస్తూ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే ఒక వ్యక్తి, నాకు తెలిసే అబ్బాయి, నాకు ముస్లింకి సంబంధించినటువంటి వ్యక్తి ఉండొచ్చు, నెగిటివ్గా కమెంట్ చేశారండి. నెగిటివ్గా కమెంట్ చేశారు. ఆ కమెంట్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను. ఎంతో దుర్భాషరహితమైనటువంటి, దుర్భాషతో కూడినటువంటి మాటను ఉపయోగిస్తూ ఆయన మాట్లాడాడు. ఆయన చనిపోయినందుకు నేను సంతోషించినట్టుగా ఎక్కడ కూడా మాట్లాడలేదే. దేవుడితోనూ దేవుని బిడ్డలతోనూ పెట్టుకుంటే కలిగేటువంటి నష్టం అట్టి రీతిలో ఉంటుందని చెప్పి ఇప్పటికైనా లోకం తెలుసుకోవాలి. దేవుని ప్రజల జోలికి వెళ్ళకండి, దేవుని ప్రజల్లో ఉన్నంత ఓపికగా సహనంతో శాంతిగా ఆ ప్రజలు నమ్ముకునేటువంటి దేవుడు ఉండకపోవచ్చేమో, వాళ్ళు ఎప్పుడు శాంతే కోరుతారో అలాగని చెప్పి ఎన్ని చేసినా సరే ఏమీ పట్టించుకోకుండా గొర్రెలు వలె మేము ఉంటాం, కానీ మేము నమ్ముకున్నటువంటి దేవుడు మాత్రం చూస్తూ చూస్తూ అన్యాయంగా వదిలిపెట్టేవాడు కాదండి, ఖచ్చితంగా విత్తిన దానికి కోయవలసినటువంటి అవసరత కూడా అందించేటువంటి దేవుడు అని చెప్పాను. ఆ వ్యక్తి నెగిటివ్గా రియాక్టెడ్. ఆ వ్యక్తి ఇండియాకి సంబంధించిన వ్యక్తే. వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారండి. అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటి, వాళ్ళ యొక్క అసలు ఏంటి, వాళ్ళు అసలు వాళ్ళ బిహేవియర్ ఏంటో అర్థం కాదు ఇప్పుడు కూడా. అంత దారుణమైన రీతిలో ఆ మతంలో కూరుకుపోయారు వాళ్ళు. ఆ మతం మంచి నేర్పుతుంది అంటే పెద్ద నష్టం ఏం లేదు. ఆ మతం రెచ్చగొడతా ఉంది, ఆ మతం విధ్వంసాల్ని కలుగు చేస్తూ ఉంది, ఆ మతం రక్తమేదాన్ని నరమేదాన్ని పుట్టించేటువంటి మతం. మరి అందులోకి వెళ్ళిపోయి అంతగా కూరుకుపోవలసిన అంత అవసరం ఏముందండి. ఇప్పుడు నేను భారతదేశానికి సంబంధించినటువంటి వాడే ఉండి ఆయన యొక్క మరణాన్ని తెలియపరిచిన వాస్తవం నేను సంతోషించలేదు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్లో పండగ వాతావరణం కనబడతా ఉంది. ఆ ఇబ్రాహీం రైజీ అనేటువంటి వ్యక్తి చనిపోయిన కారణాన్ని బట్టి ఇరాన్ ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. నువ్వు ఎవరైతే కమెంట్ చేశారో ఆ వ్యక్తి వీడియో చూస్తే చాలా బాగుంటుంది. మేము సంతోషించలేదు, కానీ వాస్తవానికి ఏ దేశ ప్రజలైతే ఆయన మూలంగా పాలించబడతా ఉన్నారో ఆ వ్యక్తులు ఇప్పుడు ఒక నరకాసుడు చచ్చిపోయాడని చెప్పి పండగ చేసుకుంటా ఉన్నారు. అది మీకు తెలుసా, ఒక నరకాసుడు ఈ రోజున దూరం అయ్యాడు, మాకు స్వాతంత్రం వచ్చింది, మాకు స్వేచ్ఛ వచ్చింది, ఇన్నాళ్ళకి మా కన్నీరు వ్యర్థం కాలేదని చెప్పి మాకు అర్థమైందని చెప్పి ఇరాన్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, ఆనందిస్తున్నారు. ఎందుకంటే ఈ ఇబ్రహీం రైజీ అనే వ్యక్తి, నేను గడిచిన వీడియోలో కూడా చెప్పిన కదండి, చాలా ఉన్మాదండి, భయంకరమైనటువంటి దుర్మార్గుడు,
ఎంత పైశాచిక ఆనందం పొందుకునేటువంటి వ్యక్తి అంటే వ్యక్తి అంత పైశాచిక ఆనందం పొందుకునేటువంటి వ్యక్తి, అంత పైశాచిక ఆనందం పొందుకునే వ్యక్తి చాలా దుర్మార్గుడండి. ఆయన పదంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇరాన్లో ఎవరో కూడా సంతోషించట్లేదు. ఇలాంటి వాడిని ఎన్నుకున్నామేంటని చెప్పి ఇప్పటికీ కూడా దుఃఖపడుతున్న వాళ్ళే. వాస్తవానికి హెలికాప్టర్ మిస్ అయిన తర్వాత ఆ హెలికాప్టర్ మిస్ అవ్వడం కాదు, ఖచ్చితంగా హెలికాప్టర్ కూలిపోవాలి, ఆ వార్తను మేము వినాలి, ఆ కూలిపోయినటువంటి హెలికాప్టర్లో వ్యక్తి చచ్చిపోయినటువంటి వార్తను కూడా మేము వినాలని చెప్పి ఎదురు చూసిన ప్రజలు ఎవరు తెలుసా? యూదులు కాదు, ఇస్రాయేల్ కాదు, భారతదేశానికి సంబంధించినటువంటి క్రైస్తవులు అంతకంటే కాదు, ఇరాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎదురు చూశారు. అంత దుర్మార్గుడు ఆ వ్యక్తి, అంత భయంకరమైనటువంటి నరమేధాన్ని కలుగు చేసిన వ్యక్తి. మీకు ఒక విషయం తెలుసండి, ఇరాన్లో ఆడవాళ్ళని ఎంతగా హింసించడం తెలిసే వ్యక్తి, ఆడవాళ్ళని ఎంత హింసల పాలు చేసేటువంటి వాడు అంటే తెలుసా? అంత దారుణమైనటువంటి కఠినమైనటువంటి పద్ధతుల్ని రూల్స్ని తీసుకొచ్చాడు ఈయన వచ్చిన తర్వాత. అందుకే ఇరాన్లో ఉన్న ప్రతి ముస్లిం మహిళ కూడా ఇప్పుడు చాలా ఆనందిస్తున్నారు, నరకాసుడు వాడు అని చెప్పి ఆనందిస్తూ ఉన్నారు. ఎందుకోసం ఈ మాట వాళ్ళు అనవలసి వచ్చిందో తెలుసు చెప్పమంటారా? చాలా చేశారండి, అంటే చేసినవన్నీ కూడా కప్పుపుచ్చుకుంటూ కనబడకుండా చేసుకుని వెళ్ళిపోయారు, కానీ బయట పడిపోయినవి మాత్రం కొన్ని ఉన్నాయి. అందులో ఉన్న విషయాలు ఏంటంటే సొంత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే, సొంత కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా క్రమంగా వస్త్రధారణ ఉంటుంది, ఆ గుర్కా అవన్నీ కూడా వేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే ఇరానికి సంబంధించిన ఒక ఆడావిడ గుర్కా వేసుకుంటూనే వెళ్ళిందంట, కానీ ఆ గుర్కాలో నుంచి ఆవిడికి తెలుసో తెలియకో వెంట్రుకలు, తల వెంట్రుకలు అనేవి బయటకు వచ్చినాయి అంట. ఆ వ్యక్తిని రోడ్డు మధ్యన మోకాలు వేయించి అందరూ చూస్తుండగా పెద్ద కర్రెట్టు కొట్టించాడు తెలుసా, కుక్క కంటే కూడా దారుణంగా కొట్టించాడు ఈ వ్యక్తి. మా మతాన్ని కాపాడుకుంటున్నాం, మత పద్ధతులు మేము కాపాడుకుంటున్నామని ఒక స్త్రీని అగౌరవపరుస్తూ నిర్దాక్షిణ్యంగా సమాజం ఎదుట మోకాలు వేయించి జోకో కర్ర పెట్టి కొడతా ఉంటే దెబ్బలకు తట్టుకోలేక ఒకరోజు చచ్చిపోయింది తెలుసా. నిర్దాక్షిణ్యంగా ఒక వ్యక్తి తిరగబడ్డారని చెప్పి గొంతులో నోటుల్లో గన్న పెట్టి కాల్పించేశాడు ఈ వ్యక్తి తెలుసా. ఆ కాల్ చేసినటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ను కూడా నేను కాల్ చంపేశారు ఇరాన్ ప్రజలు. ఎవరినైతే చూసి నువ్వు రెచ్చిపోయావు, వ్యక్తి చచ్చాడు కాబట్టి నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదురా అని చెప్పి అక్కడున్న ప్రజలందరూ కూడా కాల్చి చంపేశారు ఇన్స్పెక్టర్ని. మీరు మానవత్వాన్ని కోరుకుంటున్నారా? లేకపోతే నేను అడుగుతున్నాను, ముస్లిం సహోదరులను అడుగుతున్నాను, మానవత్వాన్ని కోరుకుంటున్నారా? అందరూ బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో సమాధానాన్ని కోరుతా ఉన్నారా? లేకపోతే మా మతం చెప్తుంది కనుక, మా గ్రంథం చెప్తుంది కనుక, మా గ్రంథం చెప్పినట్టుగానే మేము జీవిస్తాం అనుకుంటూ లోకంలో నరమేధాన్ని కలుగు చేసేటువంటి ఉద్దేశంతో మీరు బ్రతుకుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఒక దేశ ప్రధాని చచ్చిపోతే ఆ దేశ ప్రజలందరూ కూడా గుక్కపెట్టి ఆడవాలండి. రాజశేఖర్ రెడ్డి అనేటువంటి ఒక ముఖ్యమంత్రి గారు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి గారు చనిపోతే చాలామంది గుండెపోటు వచ్చి చచ్చిపోయారు, చాలామంది అంగలార్చారు. రీసెంట్గా నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో ఏంటది జైల్లో పెడితే ఎంతమంది బాధపడ్డారండి. అలాగే నరేంద్ర మోడీ గారు యొక్క తల్లిగారు చనిపోతే నరేంద్ర మోడీ గారితో పాటుగా చాలామంది కూడా దుఃఖపడ్డారు, బాధపడ్డారు. అలాగే చాలామంది దేశానికి సంబంధించిన ప్రధానులు, ప్రెసిడెంట్లు, వీళ్ళందరికీ ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా, లేకపోతే మరణం వాళ్ళ జీవితంలో ఎదురైనా, వాళ్ళతో కూడా, వాళ్ళ కుటుంబీకుల కంటే కూడా దేశ ప్రజలు ఎక్కువగా బాధపడినటువంటి సందర్భాలు లేకపోలేదు. కానీ ఈ వ్యక్తి చచ్చిపోతే సొంత దేశ ప్రజలే సంతోషించారు. అంటే ఒక హిట్లర్లా బతికాడు వ్యక్తి, ఒక హిట్లర్ లాగా, ఒక హీరోదులాగా బ్రతికినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అలాంటి వ్యక్తి చచ్చిపోయాడని చెప్పి ఒక వీడియో చేస్తే ఇంత దారుణమైనటువంటి దరిద్రమైనటువంటి కమెంట్లు పెట్టవలసిన అవసరం ఉందా? ఇస్లాం సహోదరులారా, నేను అడుగుతున్నాను పోనీ నేను చెప్పింది లేనిది ఒక పుకారగాని మాట్లాడే మాట అనుకుంటే ఒకసారి మీరు చెక్ చేయండి ఆయన యొక్క నేర చరిత్ర ఎంత భయంకరంగా ఉందో. ఈయన వచ్చిన తర్వాతే మత విద్వేషాలన్నీ కూడా రేగినాయండి, ఉగ్రవాద సమస్యలంతటినీ కూడా పెంచి పోషించే వ్యక్తి కూడా ఈయనే. ఇస్రాయేల్ మీదకి అంత భయంకరమైన దాడి చేయడానికి పాల్పడడానికి గల కారణం కూడా ఈ వ్యక్తే. ఉన్న విషయాలు మాట్లాడుతూ ఉంటే కొంతమందికి ఎంత బాధ వచ్చేస్తూ ఉందో,
నీకు అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, అదే ఇదే అయిపోద్ది. నేను ఒక మాట చెప్తున్నాను చూడే, నా కంటి బొమ్మ మీద ఉన్న వెంట్రుకు కూడా రాలదు. ఎందుకు తెలుసా? నా దేవుడు నా వెంట్రుకలన్నిటిని కూడా లెక్క పెట్టాడు. ఒక్క వెంట్రుక రాలినా సరే ఆయనకి తెలుసు. కాబట్టి మేము రోషం లేని, జీవం లేని, అసలు ప్రాణం లేని దేవుణ్ణి కొలవట్లేదండి. రోషం గల దేవుని కొలుస్తూ ఉన్నాం. మాకంటే కూడా మమ్మల్ని భద్రపరిచిన మా దేవుడి మీద అపరిమితమైనటువంటి నమ్మకం కలిగి ఇంత ధైర్యంగా ముందుకెళ్తున్నాం. కాబట్టి మీరేమీ మాకు చేసే అక్కర్లేదు, మా ఇంటికలు కూడా ఏమీ రాలిపోవు అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఉన్న విషయాన్ని ఒకసారి గమనించండి. వాస్తవ ఆ పరిస్థితులన్నింటినీ ఒకసారి గమనించుకొని అసలు ఏం చెప్తుంది వాళ్ళ మతం, ఆ గ్రంథం ఏం చెప్తుంది అనేది ఒకసారి పరిశీలించండి. నేను మాట అంటున్నాను ముస్లిం సహోదరులారా, అంటే పేర్లు అవి కూడా నేను ఎత్తి చెప్తే వాళ్ళని బాధ పెట్టినట్టుగా, వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది. నా దగ్గర లైవ్ రికార్డింగ్స్ ఉన్నాయి తెలుసా. మేము ఈ మతంలో పుట్టడమే మేము చేసిన పాపం అని చెప్పి ఏడ్చే ఆడవాళ్ళు ఉన్నారు నా దగ్గర. తెలుసా మీకు, ఈ మతంలో మేము పుట్టడమేనా మేము చేసినటువంటి ఘోరాతి ఘోరమైన తప్పు పాపం, స్వేచ్ఛ లేదు మా జీవితానికి అని చెప్పి ఏడ్చే ఆడవాళ్ళు రికార్డింగ్లు కావాలంటే పంపిస్తాను. నేను బానిసలుగా చూస్తారండి ఆడవాళ్ళని ముస్లిం కమ్యూనిటీలో. అంటే మన భారతదేశంలో ఉందో లేదో నాకు తెలియదు, కానీ మైనర్ ప్రాముఖ్యమైన మేజర్ కంట్రీస్లో అన్నింటిలో కూడా చాలా వరకు చాలా బానిసలుగా చూస్తూ ఉంటారు ఆడవాళ్ళని. ఎందుకు అలా చూస్తున్నారంటే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ గ్రంథం నేర్పించే గొప్పది, వాళ్ళ గ్రంథం నేర్పించింది అలాగని చెప్పి. ఏ కాదా, కొన్ని రెఫరెన్స్ ఏందో చూపించి మాట్లాడమంటారా? ఏ ఖురాన్లో లేదా, ఖురాన్లో లేని మాట ఏదో మాట్లాడుతున్నానా? ఒక ఆడబిడ్డ మెచ్యూర్ అవ్వకుండానే పెళ్లి చేసుకోవాలని ఉందా ఆ ఖురాన్లో? మెచ్యూర్ అవ్వక్కర్లేదంట, మెచ్యూర్ అవ్వకుండానే పెళ్లి చేసుకోవాలండి. ఏ ఒక ఆడబిడ్డ భర్త గారికి చెప్పకుండా గుమ్మంలో నుంచి బయటకు కూడా రాకూడదు, బయటకు వస్తే ఏం చేసినా చేసేచ్చాలని. ఒక ఆడబిడ్డ ఇస్లాంలో కన్నులు కూడా పైకెత్తకూడదు, కన్నులు పైకెత్తు చూశారంటే చంపబడేస్తారు. ఇన్ని లాస్ ఇన్ని పద్ధతులు ఉన్నాయండి. అందులో స్వయంగా అల్లావారు ఏమన్నా మాట్లాడు తెలుసా, అల్లావారు అన్న మాట్లాడు తెలుసా, ఆ ఆడ స్త్రీ యొక్క శరీరం పచ్చగా ఉన్నది అన్నాడు ఆయన. అంటే అంత గొడ్డులా కొడతారా ఆడవాళ్ళని, ఈ రిలీజియన్లోకి వచ్చిన ఆడవాళ్ళ యొక్క శరీరం అంత పచ్చగా ఉంటుంది అంటే గొడ్డుల్లాగా మీరు దెబ్బలు తినాలని దాని అర్థం. ఇంకెన్ని చూపించమంటారు, వేటి గురించి మాట్లాడమంటారు? నేను చెప్పానని చెప్పి నా మీద మీరు బాధ పెట్టుకుని కోపం పెట్టుకోవడం కంటే కూడా ఒకసారి మీ గ్రంథాన్ని ఒకసారి పరిశీలించండి. మీకు అది ఏమీ తెలియదు, మీరు ఎప్పుడు ఏది చదవలేదు, వెళ్ళిపోతున్నారు గుడ్డిగా. అంత ఒక్కసారి మీ సొంత గ్రంథాన్ని విప్పి చదివి అది మానవత్వాన్ని నేర్పేటువంటి గ్రంథమా, లేకపోతే మత విద్వాంసాలని లేదంటే నరమేధాన్ని కలుగు చేసేటువంటి గ్రంథమా అని ఒక్కసారి దీన్ని పరిశీలించుకోండి. ఆడవాళ్ళు కనీసం చెమట మాసం వస్తే సెంటు కొట్టుకోకూడదండి వాళ్ళల్లో, తెలుసా అండి? ఇవన్నీ నాకు రెఫరెన్స్ ఉన్నాయి, బాగోదు కాబట్టి చెప్పట్లేదు నేను. అలాంటి క్రూరుడు, అలాంటి దుర్మార్గుడు, అలాంటి దౌర్భాగ్యుడు ఈ రోజున హెలికాప్టర్ క్రాష్లో చచ్చిపోతే మీకు బాధ వచ్చేస్తుందా? అడైనా మంచోడేటయ్యా, అడైనా సమాజం ఏమైనా చేశాడా, లేకపోతే నలుగురికి ఏమన్నా సరే మేలు చేసినటువంటి సాక్ష్యం ఏమన్నా ఆ వ్యక్తి సంపాదించాడా, ఏం చేశాడని ఆ వ్యక్తి చచ్చిపోతే మీరు ఓ సంతోష ఏడిచేస్తా ఉన్నారు? నా తెలియగడుతాను, ఆ దేశ ప్రజలు సంతోషిస్తున్నారు, ఆ దేశ ప్రజలు ఎనలేని సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి బూడిదైపోయాడండి. నేను చెప్పినట్టుగానే క్రాష్ అయిపోయి బూడిదైపోయాడు. మామూలుగా అయితే కాదు, ఏ పెట్టుకున్నా మామూలుడితో పెట్టుకున్నారా, యోధా గోత్రపు సింహంతో పెట్టుకున్నారు, చీల్చి చెండాడేస్తాడు. ఆ దేవుని యొక్క బిడ్డలు ఊరుకున్నట్టుగా ఆయన ఊరుకోడు, చూస్తాడు, సహిస్తాడు, ఎదురు చూస్తాడు, మారుతారు కదా, మారుతారు కదా, కాదు కూడదు, ఇంకా వేసేద్దాం, ఇంకా తొక్కేద్దాం అనుకుంటే మాత్రం నామరూపాలు లేకుండా ఇస్రాయల్ని కాదు బాడీ కూడా ఒక దొరకకుండా చేసేసాడు. అప్పటి వరకు బాగున్న వాతావరణమే, వాతావరణం బాగుంది కనుక డ్యామ్ యొక్క ఇనాగ్రేషన్ అంతా కూడా చేసి మళ్ళీ తిరిగి ఇరాన్కి ప్రయాణం అయిపోతున్నాడు. ఉన్న పాటుగా వాతావరణం మారిపోయింది. ఇప్పుడు వాతావరణం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? బైబిల్ ప్రకారంగా సకల చరాచర సృష్టి కూడా ఆయన మాట నోటి మాటకి లోబడుననుంది, దాని వెనకాల దేవుని హస్తం ఉంది. అలాంటి వాళ్ళని వర్ధిల్లింపజేయడు. హిట్లర్ ఏమన్నా వర్ధిల్లాడా? హేరోదేమైనా సరే వర్ధిల్లాడా? పురుగులు బట్టి చచ్చాడు. ఫరో ఏమన్నా వర్ధిల్లాడా? దేవుని ప్రజల్ని ఆటంకపరచాలని, దేవుని ప్రజల్ని తొక్కివేయాలి అనుకున్న ఏ వ్యక్తి కూడా వర్ధిల్లాడు. బాగా గుర్తుపెట్టుకోండి, మేము ఎవరి జోలికి కూడా రాము,
అలాగని చెప్పి గొర్రెల్లాగా పావురల్లాగా ఉంటాము, వీళ్ళు ఏం చేసినా ఏమన్నారు అనుకుంటే మేమేమనో. కానీ మా వెనకాల ఉన్నవాడు మాత్రం నార తీసేస్తాడు జాగ్రత్త. అందరూ భయపెట్టేసి వాళ్ళే, అందరూ భయపెట్టేసి వాళ్ళే. అది పరిస్థితి. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు. చాలా జాగ్రత్తగా ఉండండి ఈసారి, జాగ్రత్తగా ఉండి. మేము గొర్రెలమే కానీ మా వెనకాల ఉన్నది గొర్రె కాదమ్మా, గొర్రె కాదు, గొర్రె అస్సలు కాదు, సింహం అది. దాన్ని రెచ్చగొట్టకండి. మేము రెచ్చిపోవడానికి మేము కొంచెం నెమ్మదిగానే ఉన్నాం, కానీ ఆయన్ని రెచ్చగొడితే మాత్రం కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందేమో. సరే, ఇప్పుడు జరిగేటువంటి పరిణామాలు మాత్రం చాలా తీవ్రమైన రీతిలో ఉంటాయండి. ఇప్పుడు అవన్నీ కూడా పోస్ట్మార్టం అది చేయాలి, చాలా ఇన్స్పెక్షన్లు జరుగుతాయి, హెలికాప్టర్లో ఉన్నటువంటి బ్లాక్ బాక్స్ యొక్క ఆడియో వింటారో, ఇవన్నీ చూసి ఒక నిర్ధారణకు వస్తారు అసలు ఎందుకు ఇది కూలిపోయింది అనేది. ఒకవేళ ఇది ప్రమాదవశాత్తు లేదంటే వాతావరణం యొక్క మార్పిడిని బట్టి కూలిపోయినా సరే, ఈ దరిద్రులు ఏం చేస్తారంటే కావాలని చెప్పి అబద్ధాన్ని సృష్టిస్తారు కదా. వాళ్ళకు ఉన్న కాన్సెప్టే, వాళ్ళ గ్రంథమే అబద్ధం సృష్టించినటువంటి గ్రంథం కనుక, అబద్ధంలోంచి పుట్టినటువంటి గ్రంథం కనుక ఖచ్చితంగా ఇస్రాయల్ యొక్క చెయ్యి ఉంది, లేకపోతే ఇంకొకరు చెయ్యి ఉందని చెప్పి దొరికిందే ఛాన్స్ అని చెప్పి చచ్చును ఎలాగో చచ్చిపోయాడు, ఈ చావైనా సరే మనకు ఉపయోగపడాలని చెప్పి వాడుకున్నా సరే వాడుకుంటారు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇస్రాయల్కి రివర్స్ అవ్వాలని ఇలాంటి ప్రయత్నాలు కూడా చేసే దరిద్రులు వీళ్ళు. కాబట్టి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం నమ్మడానికి వీల్లేదు. కాబట్టి మన దేశ ప్రపంచ క్షేమం కొరకు మనందరం కూడా ప్రార్థించవలసినటువంటి గడియలో సమయంలో మనందరం కూడా ఉన్నామని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. దయచేసి ప్రార్థించండి, మనం అంత్య దినాల్లో ఉన్నాం, సిద్ధపడండి, అనేక మందిని దేవుని వైపుగా నడిపించండి. నేను అదే కోరుకుంటాను. మీ అందరూ కూడా మరొకసారి దేవుని పేరట హృదయపూర్వకమైన శుభాలు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.